నా పేరు కళావతి అండి. నేను ఎలమంచి నుండి వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నేను కలెక్టర్ ఆఫీస్కి రావడం అండి. అయితే నేను ఒక ఫ్యామిలీ ఇష్యూ మీద నేను ఇక్కడికి వచ్చాను. అయితే మరి వీళ్ళన్నీ చాలా త్వరగా స్పందించారండి. స్పందించడమే కాకుండా త్వర త్వరగా కూడా పనులు అయిపోయేలాగ ఎవరు వచ్చినా సరే ఒక రెండు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచకుండా త్వర త్వరగా సమస్యను క్లియర్ చేసి పంపించేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా స్పందించి అనేక మంది రూమ్లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా గౌరవంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఆడవాళ్ళేటి, మగవాళ్ళేటి, దివ్యాంగులేటి అందరినీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం నిజంగా టీడీపీ ఇలా వచ్చి ఇన్ని రోజులకి ఇంత త్వరగా ఇంత తొందరగా రియాక్షన్ తీసుకుంటుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎలాంటి ఫ్యామిలీ కేసులు వచ్చినా సరే పోలీసు వారు కూడా సహకరించి మాలాంటి వాళ్ళకి, దిక్కుముక్కు లేని వాళ్ళకి, అనాథులకి, అభాగ్యులు ఆదుకుంటారని మాకు గొప్ప భరోసా టీడీపీ ప్రభుత్వం ద్వారా మాకు ఈరోజు మాకు లభ్యం అవుతుందని మేము రుచి చూసి తెలుసుకున్నాము. అయితే మా దివ్యాంగులకి 6,000 పెన్షన్ పెంచడం చాలా ఆనందకరం అండి. ఏ ప్రభుత్వం కూడా మా అందరికీ ఈక్వల్ అన్నట్టుగా ఇచ్చేసింది. అదే మామూలు వ్యక్తులు అయితే ఆ డబ్బులతోటి ఎక్కడికైనా వెళ్ళి ఏ తీర్థయాత్రలైనా చేయడానికి ఉపయోగించుకుంటారు. కానీ దివ్యాంగులకి అయితే తనతో పాటు తెల్లో తండ్రో పనులు మానుకుని ఉండిపోవాలి. శుభకార్యాలు కానీ ఫంక్షన్ కానీ పరిగెత్తుకొని వెళ్ళడానికి అవ్వదు. దివ్యాంగులకు కూడా వాళ్ళు ఇచ్చిన ఆహారం గుబుక్మని పరిగెత్తి వెళ్ళి తినడానికి అవ్వదు. పరిగెత్తుకొని ఎక్కడికైనా వెళ్ళి ఒక ఎంజాయ్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. అలాంటి దివ్యాంగుల్ని ప్రత్యేకించి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని 6,000 ఫంక్షన్ పెంచడం అనేది చాలా ఆనందదాయకమండి. దివ్యాంగులకి ఎంత ఎక్కువ ఇచ్చినా అది ప్రభుత్వానికి రుణపడే ఉంటారు వాళ్ళందరూ. వాళ్ళకి ఎక్కువ ఇచ్చినా ఐఏఎస్ ఐపీఎస్ జీతాల కన్నా ఎక్కువ ఇచ్చినా సరే అది ఆనందదాయకం. ఎందుకంటే దివ్యాంగులు వాళ్ళకు ఉన్నటువంటి సమస్య, వాళ్ళకున్న 100 మంది పిల్లల్ని ఈజీగా పెంచవచ్చు కానీ ఒక దివ్యాంగుల పిల్లల్ని డీల్ చేయడం ఒక తల్లి కానీ తండ్రి కానీ చాలా కష్టం అండి. అలాంటి పిల్లల్ని పెంచి పోషించి వాళ్ళ ఒక వృద్ధిలో తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడతారు. కానీ టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో 6,000 పెన్షన్ పెట్టి మా అందరికీ కూడా దివ్యాంగుల తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. అందరికీ కూడా మాకు చాలా ఆనందాయకం. అతనికి అతని ప్రభుత్వానికి కూడా మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఇచ్చినటువంటి కలెక్టర్ ఆఫీస్ గారు, ఇక్కడ ఉన్నటువంటి సీఏలకి, ఎస్సీ గారికి, ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ